క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది అసలు స్లాగ్ మాట్లాడే విధానం కానీ ప్రొఫెషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సూపర్ ఉంది ఎందుకంటే అతను ముందులాగా ఈ సినిమాలో డిఫరెంట్ కనిపిస్తాడు గ్రౌండ్ వల్ల లైక్ ప్రభాస్ గారు పిక్చర్ చెప్పాలంటే ఆ రేంజ్ లో క్యారెక్టర్ చేశాడు సూపర్ ఉంది స్టోరీ కూడా చాలా బాగుంది అనమాట నాకైతే చాలా నచ్చింది కామెడీ కామెడీ గురించి కామెడీ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది నచ్చింది నాకు సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ అయితే అమ్మాయి పాడిన సాంగ్ అయితే చాలా బాగుంది పెళ్లి సందడిలో చాలా ఎంజాయ్ చేసింది అది అన్ని సినిమాలంటే కామెడీ చాలా హైలైట్ ఉంది మనం ప్రతి సినిమాలో బ్రహ్మానందం మిస్ అవుతాం కానీ సినిమాలో నేను బ్రహ్మానందం మిస్ అవ్వలేదు అంత కామెడీ ఉంది సినిమాలో సూపర్ అండి సినిమా సినిమా చాలా బాగుంది అండ్ అంటే ఏంటంటే అన్నట్టు ఉందంటే మిర్చి సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడు ఈ సినిమాలో అలా అంత మంచి లుక్ ఉంది అన్నది హైట్ పర్సనాలిటీ అండ్ అన్న వేసే డ్రెస్సింగ్ స్టైలు అండ్ మంచి ఫెయిర్ లుక్ మంచి స్మార్ట్ లుక్లో ఉన్నాడు మంచి స్మార్ట్ లుక్తో ఉన్నాడు అన్న సినిమా చాలా బాగుంది అండ్ హీరోయిన్ డ్యాన్స్ చాలా బాగుంది సినిమాలో దిగుదిగులాగా ఆ సాంగు చాలా అసలు సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందని ఆ సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయింది యూట్యూబ్లో సో అందరం చూసాం చాలా ట్రెండ్ అయింది ఆ సాంగ్ కూడా అండ్ చాలా రోజుల తర్వాత సినిమా బయటికి తెచ్చిండ్రు సినిమా చాలా బాగుంది అండ్ అందరూ వాచ్ చేయండి అండ్ ఫైట్ సీన్ చాలా బాగున్నాయి సినిమా కొద్దిగా చాలా అంటే ఫైట్ సీన్లో కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి చాలా కొత్తగా ట్రై చేసిండ్రు ప్రతి షార్ట్ చాలా మంచి వర్కౌట్ అయింది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కావచ్చు మూవీ కంటెంట్ ఏంటి బ్రో మూవీ కంటెంట్ ఏంటి అంటే ఒక కంటెంట్ అంటే బ్రో ఇప్పుడు లైక్ ఫ్యామిలీ డ్రామా బ్రో ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చాలా బాగుందండి ఆమె క్యారెక్టర్ చాలా బాగుంది ఆమె ఆమె కూడా చాలా మంచి స్కోప్ క్యారెక్టర్ అండ్ మంచి చాలా బాగా యాక్ట్ చేసింది ఆమె కూడా అండ్ ఆమె ఆమె క్యారెక్టర్కి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆమెది మదర్ క్యారెక్టర్ ఏమో అనుకుంటాం నార్మల్ ఉంటుందేమో అనుకుంటాం కానీ ఆమెను కూడా చాలా మంచిగా చూపించింది ఓవరాల్గా హైలైట్ అయిన సినిమాలో కామెడీ అండి నాకు నచ్చింది కామెడీ పై ఎన్నో ఉన్నట్టు చెప్తున్నా నేనైతే సీట్లో నుంచి లేచి మరీ నమ్మిన మీరు నమ్మరు సీట్లో నుంచి లేచి మరీ నవ్విన అందరు నన్నే చూస్తున్నా నవ్వినప్పుడు అందరు మస్తు నవ్వరు ఆ ల్యాగ్ ఆ కామెడీ ఇప్పటికి గుర్తుకొస్తుంది అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు రేటింగ్ అనేది నేను ఏం చెప్పలేదు ప్రతి ఒక్క ఫైట్ కానీ సాంగ్ కానీ ప్రతి ఒక్కటి చూడాల్సిన విషయం మర్చిపోకుండా ప్రతి ఒక్కటి చూడండి సినిమా డోంట్ మిస్ యూ మూవీ ప్లీజ్ ఎంజాయ్ యువర్ హైలైట్స్ సినిమాలో హైలైట్స్ ఫైట్స్ మూవీ హీరోయిన్ డైరెక్షన్ లొకేషన్స్ హీరో న్యూ లుక్ ప్రతి ఒక్కటి హైలైట్ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా అంటే ఎవరు ఈక్వెన్స్ ఇద్దరు ఈక్వెన్స్ అనమాట ఇద్దరు రెండు కండ లాంటి వాళ్ళు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పలేం కాకపోతే ఏంటంటే హీరో కాబట్టి ఒక హైలైట్ ఫైట్ మాకు సూపర్ అండి ఫైట్ హీరో బాగుంది డైరెక్షన్ కొత్త డైరెక్షన్ బాగుంది ట్విస్ట్లో ఉంటాయి భయ ఇందులో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వరుడు కావాలను మీరు ఎవ్వరు మీ కూతుర్ల కోసం వరుడిని వెతకాల్సిన అవసరం లేదు వెళ్తే నాగేశ్వర్య దగ్గరికి వెళ్ళండి ఆయన ఒప్పుకుంటే మీ కూతురులో చేసుకుంటాడు లేకపోతే వేరే వాళ్ళు నచ్చట్టు వాళ్ళు చూసుకోండి అంతే భయ అన్న రేటింగ్ అయితే నేను అంత పెద్ద ఉంటుంది ఇచ్చుకోండి వాళ్ళు సపోర్ట్ ఉంటారు రేటింగ్ ఇచ్చుకోండి బట్ సినిమా అయితే నాకు చాలా బాగా వచ్చింది హాయ్ నేను మిస్ నిక్ద ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్ నేను నంద కిషోర్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్స్ హాయ్ నేను మిస్ శ్రీరాజ్ ఫర్ మోర్ అప్డేట్స్ వైయుపి ఎంటర్టైన్మెంట్స్